తెలంగాణలో ఏదైతే బెటాలియన్లకు సంబంధించినటువంటి పోలీసులు ఆర్మిడ్ రిజర్వ్లో ఉన్నటువంటి పోలీసులు ఓ పక్కన సచివాలయం డ్యూటీ అయ్యి చేస్తున్నారు వాళ్ళని రోజుల తరబడి బయట ఉంచడంతో పాటుగా ఈవెన్ ఆ లోపల బెటాలియన్లో పనిచేస్తున్నప్పుడు వాళ్ళందరి చేత చెత్త ఏరించడం పాచి పనులు చేపిస్తున్నారంటూ ఆగ్రహంతో రగిలినటువంటి అక్కడ ఉన్న మహిళలు వాళ్ళ భార్యలు పిల్లలు అందరు కలిసి రోడ్డెక్కి ఉద్యమించడం చివరికి అది కాస్త వివాదం కావడం ఒక పది మందినైతే ముందు ఉద్యోగం నుంచి తొలగించి సంచలనం సృష్టించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కొంత భయపడుతున్నట్టు కనబడుతుంది సచివాలయంలో కూడా వాళ్లే పనిచేస్తుంటారు కాబట్టి వాళ్ళందరినీ తీసేసి ఇప్పుడు ఎస్పీఎఫ్కి సంబంధించి తాజాగా వాళ్ళకి అప్పజెప్పడం ఎస్పీఎఫ్ భద్రతకి అప్పజెప్పడం అన్నటువంటిది కీలకమైంది తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగానికి ఈ బాధ్యతలు అప్పజెప్పారు ఇప్పటిదాకా తెలంగాణ స్పెషల్ పోలీస్ ఎస్పీగా ఉన్నటువంటి భద్రతను తొలగించింది రాష్ట్ర ప్రభుత్వం మమ్మడి రాష్ట్రం సచివాలయానికి కొనసాగింది ఎస్పీఎఫ్ సెక్యూరిటీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా సొంత పాత సచివాలయ భవనాలు ఉన్నప్పుడు అదే విభాగం భద్రతను కల్పించింది కొత్త సెక్రటరేట్ నిర్మాణం తర్వాత నుంచి వచ్చినటువంటి తేడాల్ని ఇప్పుడు సరిచేసి మళ్ళీ పాత పద్ధతికి తీసుకువెళ్తున్నారు